రుణమాఫీ ఏమైంది, 2580 అంటే దాని గురించి చెప్పడు, మాట్లాడితే మూసీ అంటాడు లేదా హైడ్రా. చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు, మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది, దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు. 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోళ్ళే కొరినా ఊరుకున్నాం, కానీ అలా బాధ్యతలు ఉన్నావు, ఇక్కడ నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసిన, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా, ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా, క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం, ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకోపోరాబోయే, గీడంత నాకు అర్థం కాదు. గీతం తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలు ఆయనతో పోయి కూసులోడల్లా, ఏ ఇక ఆగుతలేడు, ఇక ఆడికెళ్ళి నేనేందు చాలా పొడుగు అయిపోయినా పెద్దోన్న అయిపోయినా కూలగొడతా. మా సవితక్క కట ముగ్గురు కొడుకులకు 3 బిల్డింగ్లు ఉన్నాయట, యాడునే చెప్పురాబోయ్, మేమే దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కూలగొడతాం. ఫామ్ హౌజులు మా సవితక్క బిడ్డకు కూడా ఉందట మరిగా, అది కూడా చూపెడతా, అది కూడా కూలగొడతాం. ఇంకొక మాట అంటున్నాం ముఖ్యమంత్రి గారు, మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు, నీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేసే, రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే, మా దగ్గర ఉన్న బిల్డింగ్లకో వాటికో వీటికో కూలగొట్టిన కన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కూలగొట్టు, కానీ ఆడికి బంద్ చేయి, ఆడికి కులగొట్టుడు బంద్ చేయి, పేదవాళ్ళ కడుపుల కొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కూలగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కులగొట్టు ఆడికి ఆపేయి, పేదవాళ్ళవి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో, హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ ఆక్రమణదారులు అంటాడు ఒకడు, కబ్జాదారులు అంటాడు ఒకడు. అరే నీ నువ్వే ఇచ్చినావు కదా రాబాయ్, నువ్వే కాగితాలు ఇస్తువి, నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తువి, నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తువి, నువ్వే 40-50 ఏళ్ళకెళ్ళి వాళ్ళతో గర్పట్టి కట్టించుకోబడుతుంది, 40-50 ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ళ పన్ను కట్టించుకోబడుతుంది, అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తిన్నదేమో గవర్నమెంట్, ఇప్పుడేమో వాళ్ళు పేదవాళ్ళందరినీ పట్టుకొని ఇవో వీళ్ళు గరీబ్ గాళ్ళు, వీళ్ళకి ఏ దిక్కు లేదు, బుల్డోజర్ పంపిస్తా కులగొడతా, వీళ్ళు కబ్జా కోర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ముదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో, కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది, దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎస్పీఎల్ ఉంది, మూలాలు దాన్ని కూలగొట్టు, దమ్ముంటే గివి కూలగొట్టు, నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మాయ కూడా కూలగొట్టు, కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నీకు పైసలు కావాలి, కమిషన్లు కావాలి, రాహుల్ గాంధీకి పంపాలి, కుర్చీ కాపాడుకోవాలి, మాకు నీ బాధ అర్థమవుతుంది. నీకు అంతగానం పైసలు పిచ్చుంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలేసుకుంటాం, గణేష్కు చందాలేసుకున్నట్టు చందాలేసి నీ ముఖాన కొడతాం, కానీ పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయనే మాట. చందాలు ఇయ్యరాయండి మీరు కందుకూరులో, 5-10 రూపాయలు ఎక్కువేం కాదు. రేవంత్ రెడ్డికి 5-10 రూపాయలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళ కమిషన్లు పంపుకో, నీ కుర్చీ కాపాడుకో అని చెప్పి అవసరమైతే 4 కోట్ల మంది జోలే పట్టి చందాలు అడుక్కొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే. అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి, మనం గట్టిగా ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇలా అన్ని మర్చిపోతారు, మొదటి సంవత్సరంలో ఇవాళ లొలి పెడతారు, మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ నేను థియేటర్ పిల్లటి మాటలు చెప్తా మర్చిపోతారు ఆయనతో, పోయినసారి తులం బంగారం అన్నా ఈసారి మా ఆడపిల్లలు అందరినీ కలిసి ఆయనతో 10 తులాల బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు ఆయనతో, మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. ఇంకొక మాట చెప్తున్నాడు అందరికీ, ఏ 100 రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి 100 రోజులలో ఇస్తా, ఇప్పుడు ఏం తొందర ఉన్నది నాకు, ఆఖరి 100 రోజులలో ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు, ఇప్పుడెందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా, తారీఖు రాసి పెట్టుకోండి, మొదలు 100 రోజులలో ఇస్తా అన్నాడు, ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఎంతెంత అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇవ్వాలి, ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రాసుకోండి. ముసలోళ్ళకి 1000 బాకీ ఉన్నాడు, ఆడపిల్లలకి 1000 తులాల బంగారం బాకీ ఉన్నాడు, రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు, ఇంకా యువలోళ్ళకి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి. మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని, ఏమయ్యా మరి 100 రోజుల మొదలు పెడతా అన్నావు, ఇన్ని రోజులకు ఇంకా
ఏం దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు, ఏం సంగతి అని అడగాలి. హుషారు కావాలి మనం, ఇట్స్ పెట్టద్దు. అగో బతుకమ్మ సీరియల్ అంటుండు మా తమ్ముడు. బతుకమ్మ సీరియల్ ఎక్కడ తమ్మి, ఆయన ఇంట్లో ఉన్న సీరియల్ ఎత్తుకపోతుంది, ఆయన గొప్పడు. బతుకమ్మ సీరియల్ అయితే రావు, అవి ఎప్పుడో పోయినాయి. ఒక సీర కాదు రెండు సీరియలు ఇస్తా అన్నాడు మహిళలకు. నేను మహిళలకు చూసి రాది, ఒక సీర కాదు రెండు సీరియలు ఇస్తా అన్నాడు. మరి బతుకమ్మ పండుగ గురించి ఎవరికి సీర లేదు? ఆఖరికి ఊళ్ళల్లో బతుకమ్మ కుంటలల్లో నీళ్లు సాఫ్ చేసి కొద్దిగా మంచిగా చేద్దామంటే ఊళ్ళల్లో పంచాయతీలలో పైసలు కూడా లేవు. ఒకట్లాంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నది. మీరు చూసినారు సబితక్క, సబితక్క శాసనసభలో మాట్లాడితే బర్దాస్ అయితే లేదు ఆయనకు, బర్దాస్ కాక నోటికి వచ్చినట్టు అవమానించింది. నిజంగా మా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఆ రోజు. 4.5 గంటలు సబితక్క, సునీతక్క, కోవలక్ష్మక్క ముగ్గురు ఆడబిడ్డలు, మేమేమో బయట కొట్లాడుతుంటే ముగ్గురు ఆడబిడ్డలు 4.5 గంటలు నిలబడే ఉన్నారు. 4.5 గంటలు నిలబడితే మొత్తం కాళ్ళు రెక్కలు గుంజాయా? గుంజితే కూడా ఒక్క నిమిషం మైక్ ఇయ్యలే. ఒక గంట దయలేనోడు ముఖ్యమంత్రి. ఆఖరికి దిక్కులేక కింద కూర్చున్నారు, పోయి కింద ఏడా అసెంబ్లీలో కింద కూలబడ్డారు. కూలబడి ఇక్కడనే నిరసన చెప్తే ఇంటరేమో అని కూలబడితే ఆడబిడ్డలనే కనికరం లేకుండా, ఆడబిడ్డలు మన ఆడబిడ్డలను గౌరవించాలన్న సంస్కారం లేకుండా. అందుకే ఆ రోజు అక్కన్నది, నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, అక్కడ కేసీఆర్ ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, నన్ను ఈ పాటికి పిలిచి కూర్చోబెట్టి అమ్మా నువ్వు మాట్లాడు, నీకేం కావాలో చెప్పని చెప్పి మా బాధింటుండే. కానీ ఈ దుర్మార్గుడు, ఈ కిరాతకపు నాయకుడు మాత్రం అట్లా లేడండి. ఈ మనిషి మామూలుడు కాదు, ఈయన గుండె రాతి గుండె అని మాట్లాడింది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇట్లాంటి మనుషులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్పాలి తప్ప మర్యాదగా సమాధానం చెప్తే నడవదు. మేము చూస్తున్నాం అన్ని, మొన్న చూసినాం ఒక అవ్వ, నిజంగా చెప్తున్నా ఆ తిట్లు ఇంకొక ముఖ్యమంత్రి ఇంటనైతే యాడికెళ్ళిన దుంకి చచ్చిపోతుంది. ఓ మాడుగుల పెద్ద ఆమె పేరేందో నాకు తెలియదు, కానీ మాడుగుల ఆమె మీరు చూసిరో లేదు ఆ వీడియో. ఓ ఎర్ర చీర కట్టుకుంది పెద్దమ్మ, ఏమా తిట్లు తిట్టింది అమ్మతో చెప్తున్నా. నన్ను గినట్లా తిట్టింటే నేను ఏమన్నా దుంకి అంత చచ్చిపిక్కుంటే ఎందుకు రాబా ఈ రాజకీయం అని. అరే రే రే రే, ఏం తిట్లు అవి, ఏం తిట్లు అవి, నేను అడిగిన నాకు తెలియక. మరి ఇట్లెట్లా తిట్ల పట్టి ముఖ్యమంత్రి అనే భయం లేకుండా పోయింది మనోళ్ళకంటే. ఏదో నీకు అర్థమైతే లేదు అన్నారు. ఏం అర్థమైతే లేదంటే ఆయన ఏ భాషలో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో గా భాషలో చెప్తున్నారు. ఇక్కడ ఆయన భాష గట్లే ఉన్నది కాబట్టి ఆయన గదే భాషలో చెప్తారు, సమాధానం గట్లే ఉంటుందని చెప్పారు. ఎందుకంటే సామాన్యులను మోసం చేసి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. ముఖ్యమంత్రి కదా, సరే నీ చుట్టూ కార్లు, నీ చుట్టూ పోలీసు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఎవడేం చేయలేడు అనుకుంటున్నావేమో. దమ్ముంటే ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు రా, ఏమనుకుంటున్నారు రైతులు తెలుస్తుంది. మేమేం చేసినాము, మన రుణమాఫీ అయిపోయిందని అది ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మేమేమన్నాం, మరి పోలంపని కల్ మీ అచ్చంపేట నియోజకవర్గంలో నీ సొంత ఊరున్నది కొండారెడ్డిపల్లి ఇడికెళ్ళి దగ్గరనే ఉంటుంది, అక్కడ పోదాంపా అని అడిగినాం. నీ ఊళ్ళు అయిందా లేదా చూద్దాంపా అని అడిగినాం. మీ కొడంగల్ పోదామా అని అడిగినాం. ఇక మా నరేందర్ రెడ్డి అన్న అయితే కొడంగల్ వివరాలన్నీ తెప్పించిండు. 2 మండలాలే, బొమ్మరాజుపేట, దౌలతాబాద్ అని 2 మండలాలు ఉంటాయి. మొత్తం తెప్పించి మొత్తం మేము ప్రెస్ ముంగట పెట్టినాం. ఎక్కడ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.